అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశం అసలు ఐపీసీ కిందే రానప్పుడు పరిధిలోకి రానప్పుడు సిఐడి ఎలాగ ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు పెట్టింది అనుకోవాలి? చేసిన అలిగేషన్స్ కి మీరు పెట్టిన సెక్షన్స్ కి మీరు చూపిన ఆధారాలకి ఏమాత్రం పొంతన లేదు కాబట్టి సహజంగా కోర్టు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ తో కొట్టేసింది. అంతే తప్ప ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరగలేదని కోర్టు చెప్పింది. సిఐడి వేసినా సిట్ వేసినా ఏం చేసినా సరే ఆ నేపథ్యంలో కొంతమందికి నోటీసులు ఇచ్చారు, కొంతమందిని అదుపులో తీసుకున్నారు, రకరకాలు చూస్తున్నాం. ఇప్పుడు అవన్నీ ఇంకా తొంగలోకి పోయినట్టేనా? బెంగళూరులో నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ అక్కడ, తిరుపతిలో నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ కొడుతారు, కలకత్తా అంటే ఎక్కడ సంబంధం లేదంటే అమరావతిలో కొడుతారు. ఇది ఒక రకంగా నారాయణ గారు బినామీతో కొడిచినట్టు. ఇది చట్టం అంటే ఈ 700 వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు కూడా భూములు కొనుగోలు చేశారు అనేది ఆల్రెడీ ప్రభుత్వం నిరూపించింది, ఆధారాలు కూడా బయటపెట్టింది. ఒకే సర్వే నెంబర్లో ఒకే రోజు 2-3 రోజుల పరిధిలో ఒక భూమి ఏమో ఒక రేటుకి, ఇంకో భూమి ఏమో ఇంకో రేటుకి కొన్నారు. అక్కడ టెక్నికల్గా ఎట్లా కొన్నారు? ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి ఎప్పుడైతే తీర్పు వచ్చిందో రైతులు దానికి సంబంధించి హర్షం వ్యక్తం చేయడం అది ఎటువంటి రాజకీయం కోణంగా చూడాలి మనం? మా రాజధాని, మాకు రాజధాని ఇస్తానన్నారు, మాకు ఇంత బెనిఫిట్ ఇస్తానన్నారు, మా ప్రయోజనాలు ఏంటి, ఈ రోజు రాజధానికి తరలిస్తే మా భవిష్యత్తు ఏమవుతుంది, ఆ ప్రశ్నలు వేయాలి తప్ప దానికి సంబంధం లేకుండా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు, చంద్రబాబు ఒక రూపాయి పడలేదు. ఇది చంద్రబాబు గారి తరఫున, సునా చౌదరి తరఫున. వెల్కమ్ టు ప్రజాప్రశ్న. ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరొక షాక్ తగిలిందని అనుకోవాలా? ఇన్సైడర్ ట్రేడింగ్ అసలు జరిగిన సందర్భం కానీ, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని నిరూపించే పనిలో కానీ పూర్తిగా ప్రభుత్వం విఫలమైందా, లేదంటే తెలుగుదేశం పార్టీకి కాస్తంత ఊరట లభించిందా? ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో చర్చించడానికి పురుషోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. సరే, ఎలా చూడాలి ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు? తాజాగా ఒక రకంగా టీడీపీకి, లేదంటే టీడీపీకి ఒక అంటే బినామీలు అనుకోవాలి, లేదంటే ఇంకోటి అనుకోవాలా, ఒక ఊరట లభించేసినట్టేనా? రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం చేస్తున్న పదే పదే ఇన్సైడర్ ట్రేడింగ్తో మీరు భారీ ఎత్తున లాక్పడ్డారు అని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఆరోపణలు ఎదుర్కోవడానికి ఒక బలమైన ఆయుధంగా హైకోర్టు తీర్పు తెలుగుదేశం పార్టీకి వాయిదంలోనే వాడుతుంది. అదే సందర్భంలో ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుని దాదాపు 78 పేజీలు మనం పరిశీలిస్తే దాంట్లో ఉన్నది ఏంటంటే, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని కాదు, చాలా పత్రికలు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు కోర్టు చెప్పలా, మీరు పెట్టిన కేసుకి చెప్పిన ఆధారాలకి సంబంధం లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి? మామూలుగా అయితే భీముల కొనుగోలులో వాడరు ఆ పదం, స్టాక్ మార్కెట్లో వాడతారు, ఇక్కడ ఆ కేసు కూడా వర్తించదు. కానీ ప్రధానంగా ఆరోపణ ఏంటంటే, రాజధాని ఎంపిక ఏ ప్రాంతంలో అయితే చేయబోతున్నారు అది ముందే మీకు తెలుసు, దాని చుట్టూ వ్యవహారాలు నడిపారు, భూములు కొన్నారు, రైతుల్ని బెదిరించారు, కొంతమందిని మోసం చేశారు అనేది ప్రాథమికమైన విమర్శ. ఇవన్నీ జరుగుంటాయంటే ఖచ్చితంగా జరుగుంటాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే, సిఐడికి విచారణకు ఆదేశించింది. సహజంగా ఆరోపణ రెండు సెక్షన్లు ప్రధానంగా ఉదాహరించింది. ఒకటి రైతుల్ని మోసం చేయడం, రెండోది నమ్మక ద్రోహానికి పాల్పడడం. ఈ రెండు కూడా ఇక్కడ టెక్నికల్ గా సాధ్యం కాదు. ఇప్పుడు మోసం చేశారు అని ఎవరు చెప్పాలి? ఏ రైతు అయితే భూమి ఇచ్చారో ఆ రైతు కంప్లైంట్ చేయాలి. ఎవరైతే క్రయ విక్రయాలు చేసుకున్నారో విక్రయదారుడు కొనున్న వ్యక్తి మీద కంప్లైంట్ చేయాలి, నన్ను మోసం చేసి భూమి కొన్నాడని. ఆ ఎవరో కేసు పెట్టలా, సంబంధిత బాధితుడు కేసు పెట్టకుండా మోసం చేయడం కానీ నమ్మక ద్రోహం పాల్పడడం అని జరిగిన పని. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడికి విచారణకు ఆదేశించిన నేపథ్యం, సందర్భం, చేసిన అలిగేషన్స్ కి మీరు పెట్టిన సెక్షన్స్ కి మీరు చూపిన ఆధారాలకి ఏమాత్రం పొంతన లేదు కాబట్టి సహజంగా కోర్టు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ తో కొట్టేసింది. అంతే తప్ప ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరగలేదని కోర్టు ఎక్కడ తీర్పింది? అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశం అసలు ఐపీసీ కిందే రానప్పుడు, పరిధిలోకి రానప్పుడు సిఐడి ఎలాగ ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు పెట్టింది అనుకోవాలి?
అదే నేను అంటుంది ఏంటంటే కేసు పెట్టిన అదే చెప్పు కేసు పెట్టింది తప్పు అంటున్నాను. మామూలుగా ఇన్సైడ్ ట్రేడింగ్ ఎక్కడ చేస్తారు, స్టాక్ మార్కెట్ లో చెప్తారు. అంటే నా షేర్ హోల్డర్ ని ఇది బాగా మంచి ఆదాయం వస్తుంది వినిపించి వాళ్ళకి అబద్ధాలు చెప్పి చీటింగ్ చేసి నమ్మక ద్రోహాలు ఇవన్నీ అక్కడ వస్తాయి. ఇక్కడ నమ్మక ద్రోహం పాయింట్ సెబీ చట్టం పరిధిలోకి తీసుకెళ్లాలా దీన్ని? దీన్ని ఏం చేయాలంటే బినామీ చట్టం కానీ లేదా కొన్ని పరిమితులు ఉన్నాయి రాజకీయాల్లో కొన్ని. నేను ఉదాహరణ చెప్తాను. మా జిల్లాలో ఏర్పేట మండలం ఉంది, రెండు ప్రభుత్వాలు చేసిన నిర్వాహకులు ఉంది. మీరు మొన్న ఎన్నికలు కూడా పరిశీలించుంటారు. మన్నవరం ఉంది, మన్నవరం కాంగ్రెస్ పీరియడ్ లో వచ్చింది. దాని చుట్టూ 6 నెలల ముందు భూములు 100 ఎకరాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్నారు. ఈ పక్క ఐఐటి ఐజర్ వచ్చింది ఏర్పే అదే మండలంలో, తెలుగుదేశం పీరియడ్ వచ్చింది, 100 ఎకరాలు తెలుగుదేశం వాళ్ళు 2-3 నెలల ముందు కొన్నారు. దీన్ని నేను నిరూపించగలను నా చట్టం ముందు? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు అనుకోండి, నాకు ముందే సమాచారం అధికార పార్టీ ఇస్తుంది, నేను ఒక 10 ఎకరాలు కొంటాను, నేను ముందే తెలుసు కాబట్టి కొన్నానని మీరు ఎట్లా నిరూపిస్తారు? నా ఇష్టం, ఈ భారతదేశంలో నాకు ఆదాయం ఉంది, నేను కొంటాను. జమ్మూ కాశ్మీర్ కూడా కొనొచ్చు. ఇప్పుడు కొనే హక్కు నాకు ఉన్నప్పుడు కొనద్దని నీకు సమాచారం ఉందని ఎవరు చెప్తారు? టెక్నికల్ గా ఎవిడెన్స్ మనకి లేవు, సాధ్యం కాదు. ఏదైనా ఒక అవకాశం ఉంటే అమరావతిలో ఉన్నది ఏంటంటే, చాలా ఆరోపణలు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆనాడు అధికార పార్టీకి దగ్గరగా ఉన్నారు, కొన్ని 100 ఎకరాలు భూములు కొన్నారు. వాళ్ళు కూడా వైట్ కాలర్స్, ఎవరైతే తన ఇంటిలో పని మనుషులలో తమ కాలేజీలో ప్రిన్సిపాల్స్ ఇట్లాంటి కొనిచ్చారు. వాళ్ళ వైట్ కార్డర్, వైట్ కార్డు హోల్డర్ 100,000 రూపాయలు పెట్టి ల్యాండ్స్ ఎలా కొంటారు? వాళ్ళు ఉన్న ఎక్కడ, ఉదాహరణకు నారాయణ పైన ఆరోపణలు ఉన్నాయి, 400 ఎకరాలు 500 ఎకరాలు ఉన్నాయి. ఎక్కడ ఆయన నారాయణ పేరు ఉందంటే ఎక్కడా లేదు. రాజకీయ విమర్శ చేయొచ్చు, కానీ బెంగళూరులో నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ అక్కడ కూడా ఉంటారు, తిరుపతిలో నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ఉంటారు, కలకత్తా అంటే ఎక్కడ సంబంధం లేదంటే అమరావతిలో కూడా ఉంటారు. ఇది ఒక రకంగా నారాయణ గారు బినామీతో కొనిచ్చినట్టు. ఇది చట్టం ఆడింది, ఆమె కొనడానికి హక్కు లేదా బెంగళూరు ఆయనకి? అది సమస్య వస్తుంది. కాబట్టి రాజకీయంగా చేసిన విమర్శని చట్టం పరిధిలో నిరూపించాలంటే పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులు గుర్తించకుండా ప్రభుత్వం సీఎడిపోవడం ఇక్కడ జరిగింది. అంటే ఓకే, రాజకీయంగా ఏ ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేసి ఆరోపణలు చేస్తే ఓకే దాన్ని అనుకోవచ్చు, కానీ అధికారంలో ఉన్న పార్టీ ఆల్రెడీ ఆ రోజు అసెంబ్లీలో మీరు చూసుకుంటే 4,050 ఎకరాలకు సంబంధించి ఎవరెవరు బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్ అయ్యినాయో తేదీలతో సహా మా దగ్గర ఉన్నాయని చెప్పి ఆ రోజు ఆర్థిక మంత్రి చూపించడం జరిగింది అందరికీ. తర్వాతే కదా ఈ సిఐడి వేసినా సిట్ వేసినా ఏం చేసినా సరే ఆ నేపథ్యంలో కొంతమందికి నోటీసులు ఇచ్చారు, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, రకరకాలు చూస్తున్నాం. ఇప్పుడు అవన్నీ ఇంకా తొంగలోకి పోయినట్టేనా ఇంకా అదంతా? అంటే ప్రభుత్వం ఎంత చేసి ఎంత చేసిందంటే ఈ కష్టం వృధా అయిందనుకోవాలా, జరిగిందా అని నిరూపించలేక ఒక అసమర్థ ప్రభుత్వంగా ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో అవలంబించింది అనుకోవాలా? బుగ్గన గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్టు ఒక నిజం ఉంది, ఒక పరిమితి ఉంది. ఇదేంటి, 4,000 ఎకరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాకపోవచ్చు అవనొచ్చు పక్కన పెడితే, ఒక్కసారిగా ఆ రాజధాని చుట్టూ సాధారణ భూములు ఉన్నటువంటిది ఎప్పుడు చరిత్ర ఒకసారి 4,000 ఎకరాలు 4,000 ట్రాన్సాక్షన్ జరిగినాయి, విత్ ఇన్ నెలలో ఎట్లా జరిగినాయి? అక్కడ ఏదో వస్తుందని తెలిసి కదా. కాబట్టి రాజకీయాల్లో ఏ పార్టీ ఎక్కడ చూసుకున్నా 100% ఇట్లాంటివి జరుగుతులు ఉన్నాయి, మీరు ఎక్కడైనా కొనొచ్చు. ఈ విషయాన్ని, ఈ పరిమితిని గుర్తించకుండా బుగ్గన రాజేంద్ర నారాయణ గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఒక ఆరోపణ చేసింది. రాజకీయంగా ఆరోపణ చేయడానికి తెలుగుదేశం పార్టీ మీద సాధ్యమవుతుంది, కానీ కోర్టు ముందు పరిమితి ఏంటి? టెక్నికల్గా నిరూపించాలి. ఎట్ట నిరూపిస్తావు? ప్రభుత్వానికి ముందే ఇది చెప్పింది నిరూపించడానికి కొన్ని ఆధారం ఏంటి? రాజకీయంగా విమర్శ చేయొచ్చు. పయ్యావల కేసు గారు ఎట్టు కొన్నారు, పరిటాల సునీత గారు ఎట్టు కొన్నారు, వాళ్ళ ఇప్పుడు పయ్యావల కేసు గారు ఒరవకొండ అనంతపురం జిల్లా, ఆయనకి అమరావతిలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి సాధారణ విలేజ్ లో కొనాల్సిన అవసరం వచ్చింది. ఈ మాట చెప్పినప్పుడు రాష్ట్ర ప్రజలు నమ్మినారు, ఎస్ తెలుగుదేశం పార్టీ అమరావతి ఎంపిక చేసుకున్న ముందే పెద్ద ఎత్తున భూములు కొన్నది అని ప్రజల్ని యాక్సెప్ట్ చేశారు. ప్రజల్ని యాక్సెప్ట్ చేయించడం వేరు, మీరు కోర్టులో కేసు పెట్టినప్పుడు దానికి ఉన్నటువంటి టెక్నికల్ గా ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా కేసు పెట్టడం వల్ల అది ఈగిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక ఆయుధంలో ఎస్ కోర్టే కొట్టేసింది, మీరు చెప్పినంత వేక్ అని చెప్పడానికి ఒక అవకాశం వస్తుంది. అంటే ఇప్పుడు ఇటువంటి ఒకవేళ జరిగిన తప్పేం లేదు అన్నట్టుగా వెళదా ప్రజల్లోకి? ఒకవేళ ఇన్సైడర్ ట్రేడింగ్ ముందస్తుగా పలానా చోట రాజధాని రాబోతుందని ఎవరైనా లీక్ చేసుకుంటే ఓకే, ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ రాకపోవడానికి చట్ట ప్రకారం ఐపీసీలో లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, అంత ముందు వరకు ఇటువంటి టాపిక్ రాలేదు. అంటే ఒకవేళ నిజంగా ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదనుకుంటే ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే కాకుండా మిగిలిన వాళ్ళు అందరూ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరం కొనుక్కోవచ్చు, కానీ అది జరగకుండా ఓన్లీ టీడీపీ బినామీలు కొన్నారు అంటే ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే భావించారు. ఇప్పుడు అది ఇన్సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి రాదు అని చెప్పేసిన నేపథ్యంలో ఇంక దీనికి చట్టబద్ధత ఒక రకంగా వచ్చేసిందని అనుకోవాలా? ఇంకా చట్టబద్ధంగా ఎవరైతే గత ప్రభుత్వంలో కీలక పాత్రదారులు ఉండి ముందే సమాచారం లీక్ చేయించుకొని భూములు కొన్నారో వాళ్ళని రాజకీయంగా ఐసోలేట్ చేయొచ్చు, ప్రభుత్వం ప్రజల ముందు సమస్యగా నిలబెట్టచ్చు, వాళ్ళు ఓడించవచ్చు, తిరస్కరించవచ్చు. రాజకీయంగా జరిగే ప్రక్రియ తప్ప
ఇప్పుడున్న చట్టం పరిధిలో వాళ్ళ పైన చట్టపరంగా దోషిగా నిలబెట్టి చర్యలు తీసుకోవడానికి చాలా చాలా పరిమితులు ఉంటాయి. ఒకటి రెండు జరిగే అవకాశాలు ఉంటాయంటే, ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో కార్ డ్రైవర్ ఉంటాడు, వాడికి వైట్ కాలర్ ఉంటుంది, వాడు భూమి కొంటాడు 10-50 లక్షలు పెట్టి, ఎక్కడి నుంచి వచ్చింది అతనికి ఆదాయం, అతను చూపించాలి కదా. కానీ నా మినిమం ఆదాయం దారిద్ర రేఖకు దిగువన ఉన్నాడు, ఎట్లా కొంటాడు? కాబట్టి అతనికి లింక్ పెట్టి అతను బినామీ అని మనం అంటాము. బినామీ కాదని అతను అంటే మనం ఏం చేస్తాం? మా దగ్గర కార్ డ్రైవర్ అంతా మాత్రం నాకే సంబంధం అంటే, మనకున్న చట్టానికి కూడా పరిమితులు మనకు ఉన్నాయి కదా. కాబట్టి పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని ఎక్స్పోజ్ చేసే అధికార అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది తప్ప, చట్టం ముందు నిలబెట్టి వాళ్ళు దోషులుగా శిక్షించే దానికి చాలా పరిమితులు ఉంటాయి. 1-3% ఏదైనా టెక్నికల్ గా తప్పులు చేసి ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక సుప్రీంకోర్టు సంబంధించిన ఒక జడ్జి కేసు ఇప్పుడు నడుస్తుంది కదా, గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది కదా, దాంట్లో ఒక టెక్నికల్ గా ఒక తప్పు జరిగింది. ఒకే సర్వే నెంబర్ లో ఒకే రోజు 2-3 రోజుల పరిధిలో ఒక భూమి ఏమో ఒక రేటుకి, ఇంకో భూమి ఏమో ఇంకొక రేటుకి కొన్నారు. అక్కడ టెక్నికల్ గా ఎట్ట కొన్నారు అనే అక్కడ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కొనడానికి వాళ్ళకున్న ఆదాయానికి ఆడపెట్టే రిజిస్టర్ వాల్యూకి ఏమైనా పొందుతుందా? ఇట్లాంటి విషయాల్లో చట్టపరమైన దాన్ని కూడా ఏం చేయొచ్చు? మీకు ఆదాయానికి మించిన ఆస్తి ఎట్ట వచ్చాయో చెప్పాలి, వాడేదో చెప్తారు. ఇవన్నీ చాలా పరిమితులు ఉన్నాయి. కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. రాజకీయంగా ఎక్స్పోజ్ చేసే అవకాశం ఆ పని ఆల్రెడీ చేశారు. అంటే ఈ 700 వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు కూడా భూములు కొనుగోలు చేశారు అనేది ఆల్రెడీ ప్రభుత్వం నిరూపించింది, ఆధారాలు కూడా బయటపెట్టింది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఓటు వచ్చేసినట్టేనా ఈ తీర్పుతో? వాళ్ళని కూడా ఇంకా చేసేది ఏం లేదా ప్రభుత్వం? వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదా? 700 పేర్లు పెట్టడం ద్వారా వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి లింక్ ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా తెలుగుదేశాన్ని రాజకీయంగా బదనాం చేయించే తప్ప, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ కాలర్ సిటిజన్ ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి, 50 లక్షలు పెడితే ఇక్కడ ఇల్లు ఫ్లాట్ సైట్ కొన్నావు, నీకు ఆదాయం ఆడొచ్చు చెప్పాలి. ఇంకా ఆయన ఆదాయం ఇచ్చే వరకు అతను టైం ఇవ్వాలి కదా. అతను టైం ఇవ్వకపోతే, అతను నిరూపించలేకపోతే అప్పుడు నీకు నువ్వు పని చేస్తున్నటువంటి యజమానికి సంబంధం, నాకు సంబంధం లేదు మళ్ళీ అంటాడు. వినామాన్ని నిరూపించడానికి యాక్ట్ యాడ్ ఉంది, దానికి పరిమితులు. కాబట్టి మినహాయింపు వచ్చిందని నేను అన్ను, కానీ చట్టం ముందు వాళ్ళని దోషిగా నిలబెట్టడానికే మన వ్యవస్థలో పరిమితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా సిఈడికి వెళ్ళడం అనేది ఆ పరిమితుల రీత్యా కోర్టు కొట్టేసింది. సహజంగా ప్రభుత్వానికి కొంత డిసడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి ఎప్పుడైతే తీర్పు వచ్చిందో, రైతులు దానికి సంబంధించి హర్షం వ్యక్తం చేయడం, అది ఎటువంటి రాజకీయం కోణంగా చూడాలి మనం? అంటే రైతులు హర్షం వ్యక్తం చేయడం కానీ ప్రభుత్వం సిఐడికి కేసు ఇవ్వడం కానీ రెండు పరిమితులు ఉన్నాయి. మేము మొదటి నుంచి రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం లో ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే, మీరు అవినీతి జరిగిందని, అక్కడ పలానా కమ్మ కులస్తులు ఉన్నారని, ఈ విషయాలు కొంతవరకే పరిమితంగా పనిచేస్తాయి. రాజకీయాల్లో ఇది సహజం. పార్టీ అధికారులు ఉంటే వాళ్ళు రాజకీయ అధికారులు ఉపయోగించుకుంటారనే దాని అనధికారిక యాక్సెప్టెన్స్ కూడా సమాజంలో ఉంది. అది చల్లది ఎక్కువ కాలం. మీరు చేయాల్సిందల్లా అమరావతి ప్రాజెక్టు యొక్క దొల్లతనం ఏంటి, అది రాష్ట్రానికి లాభమా నష్టమా, ఒక అన్ని ప్రాంతాల ప్రయోజనాలు కాపాడుతుందా కాపాడదా, కొందరు వ్యక్తుల ప్రయోజనాలు ఎట్టా ఇది? అయ్యవారి కృష్ణారావు గారు ఎవరి రాజధాని అమరావతిని పుస్తకం వేశారు? నిజానికి వైసీపీ అట్లా పుస్తకాన్ని ఓన్ చేసుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? చాలా కీలకమైన అంశాలు, అట్లాంటి కీలకమైన అంశాలు వైసీపీ ప్రభుత్వం ప్రస్తావిస్తే మీరు ఎంచుకున్న మార్గానికి మార్గం ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం మీరు అడిగిన ప్రశ్న కీలకమైంది, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ ఎక్కువ కొన్ని రాజకీయ తొందరపడతాను. నిజానికి ఈరోజు ఆరోపణ ఎవరిపైన? ఆనాడున్న ప్రభుత్వం పైన, ఆనాడున్న ప్రభుత్వ పెద్దల పైన. అక్కడ రైతులు బెదిరించారని, అక్కడ రైతులు నమ్మక ద్రోహం చేసి భూములు కొన్నారని కేసు పెట్టారు. పెట్టింది వాళ్ళపైన. ఎవరైతే నమ్మక ద్రోహం చేశారో మీకు అమరావతి రైతులు కాదు, 33,000 ఎక్కడ వచ్చిన రైతులు కాదు. అదేవిధంగా అమరావతి చుట్టూ భూములు కొన్నారు, ఎవరు కొన్నారు? ఆనాడున్న అధికార పార్టీ కొన్నారు. మీకేంటి నొప్పి? అమరావతి రైతాంగం నేను రైతాంగం పేరుతో ఉద్యమాలు నడుస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ ఎందుకని ఇక్కడ స్పందిస్తాను? ఎత్తిగా స్పంది కొట్టేసినందుకు యాక్సెప్ట్ చేస్తే ఓకే, కానీ అదొక పెద్ద విజయంగా రాబోయే ఫలితానికి మార్గదర్శకంగా చూడడం ద్వారా మీరు అనవసరంగా రాజకీయ చట్టంలో ఎన్నుకుంటున్నారు. ఆనాటి ప్రభుత్వం మీద వచ్చే రాజకీయ విమర్శలకు అమరావతి ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీ సమాధానం చెప్పడం కానీ బాధ్యత తీసుకోవడం కానీ జరిగితే అల్టిమేట్ గా మీరే నష్టపోతారు. ఎందుకంటే మీకే సంబంధం? ఆనాడున్న ప్రభుత్వం మీద విమర్శలకు వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. మీకు కావాల్సిన వల్ల 33,000 ఎకరాలు మీ మీద అవినీతి ఆరోపణలు లేవు, మీరు భూములు కొన్నట్టుగా లేవు, మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్గొన్నట్టు లేదు, ఇవన్నీ మీ పేరు లేవు. ఏదైనా ఉంటే మిమ్మల్ని అన్యాయం చేశారని సానుభూతి తప్ప ఇంకేమీ లేదు. అలాంటప్పుడు మాకు రాజధాని ఇస్తానన్నారు, మాకు ఇంత బెనిఫిట్ ఇస్తానన్నారు, మా ప్రయోజనాలు ఏంటి? ఈరోజు రాజధానికి తరలిస్తే మా భవిష్యత్తు ఏమవుతుంది? ఆ ప్రశ్నలు వేయాలి తప్ప దానికి సంబంధం లేకుండా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు, చంద్రబాబు ఒక రూపాయి కొనలేదు, మీ చంద్రబాబు గారి తరఫున, సుజనా చౌదరి తరఫున, ఆనాడున్న ప్రభుత్వం తరఫున ఒకరు తాపించుకుంటే మీ ఉద్యమ ప్రయోజనం ఆనాడు ప్రభుత్వాన్ని కాపాడడమా,
లేదా 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. దాని వల్ల తొందరగా తెలుసుకుంటే మంచిది. అంటే ఇక్కడ 400 రోజులు పూర్తి చేసుకున్నారు ఇవాళ రైతులు చేస్తున్న అక్కడ ఉద్యమం ఏదైతే ఉందో. దీని ఈ టైంలో కొంతమంది రైతులు బయటకు వచ్చి చెప్తున్నట్టు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం చేస్తున్నా, దీక్షలు ఇవన్నీ చేస్తున్నా సరే ఎందుకు మమ్మల్ని చర్చలకు పిలవట్లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చర్చలకు పిలిచే ఉద్దేశం లేదు అనేది ఒక పక్కన వినిపిస్తుంది. ఇంకొక పక్కన పిలిస్తే రైతులు వెళ్ళి ఈ అంశానికి సంబంధించి ఒక అంటే ఇక పులి స్టాప్ పెడతారో లేదంటే వాళ్ళ డిమాండ్లను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు అని అనుకోవాలి. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటున్నారు? రైతాంగం చేసిన ప్రాథమిక తప్పు ఏంటంటే ప్రారంభ రోజుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం పట్ల చాలా ఎక్కువ ఉత్సాహం చూపించారు. సుజనా చౌదరి లాంటి వాళ్ళు అందులో గదిలించలేమని, ఏమి బీజేపీ చెప్పేస్తారేమో, జగన్ బయట చేస్తారేమన్న ఊహల్లోకి వెళ్ళిపోయి అసలు మేము ప్రభుత్వంతో చర్చించే ప్రసక్తి లేదు, డోంట్ కేర్, రాజధాని ఇక్కడే ఉంటుంది, అనౌన్స్ చేసేంత వరకు మేము రామన్నారు. దీని రెండో దశకు వచ్చేసరికి ఒక రాజకీయ యాక్టివిటీకి మరి జగన్మోహన్ రెడ్డి పర్సనల్ టార్గెట్ చేసినారు. మూడో దశకు వచ్చేసరికి అక్కడ జరిగినటువంటి గతాలు తప్పులన్నింటినీ కూడా కరెక్ట్ అని ఈయన సమర్థించేదానికి పూనుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటివి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని సులభమైపోయింది. అమరావతి రైతాంగ ఉద్యమంగా నడిస్తే కూడా అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేస్తాయి, దాని మీద ఏదో ముద్ర వేస్తాయి, కుల ముద్ర కావచ్చు, రాజకీయ ముద్ర కావచ్చు. అసలు మీరే ముద్ర వేసుకున్నారు, గత ప్రభుత్వం చేసిన ప్రతి దాన్ని కరెక్ట్ అన్నారు. అమరావతి ప్రాజెక్ట్ కరెక్ట్ అంటారు, భూములు లేవంటారు, ఎవరు కొనలేదంటారు, అన్ని పర్ఫెక్ట్ అంటారు. ఇన్ని మాట్లాడిన తర్వాత ప్రభుత్వం పని ఈజీ అయిపోయింది. మీరు తెలుగుదేశం పార్టీ నడుపుతున్నటువంటి ఉద్యమంగా ఎప్పుడైతే అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తూ మొదలెట్టిందో ప్రభుత్వం మామూలుగానే ఆ నిందాపన చేస్తుంటుంది. ఆ అవకాశం లేకుండా మీరే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, దట్టు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీలో ప్రధాన పాత్ర ఎవరు పోషిస్తున్నారు? నా చుట్టూ తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకున్నట్టుగా సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మిగతా వాళ్ళు కనిపెట్టండి, మనకు బీజేపీ కానీ వాళ్ళందరూ జనసేన కానీ, ఇది ప్రభుత్వానికి చాలా సులభమైపోయింది. ఇది తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ఉద్యమం. ఎందుకు నడుపుతా ఉందంటే అమరావతి చుట్టూ 100 ఎకరాల భూములు కొన్నారు. ఇప్పుడు రాజధానిలో మార్పులు చేసినా ఆ ప్రాజెక్టు రద్దు చేస్తే ఆ మేరకు 1,000 కోట్ల వాళ్ళ సంపద కోల్పోతారు. వాళ్ళ కోసం వాళ్ళ ఉద్యమం తప్ప ఇది అక్కడ రైతులది కాదు అని ప్రభుత్వం చెప్పింది. దాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. అట్ ద సేమ్ టైం అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ ఇది కాదు, చంద్రబాబు వ్యవహారం మాకు సంబంధం లేదు, ఆనాడు అధికారం తప్పు చేస్తూ వాళ్ళపైన చర్యలు తీసుకోండి, ఇన్సైడర్ స్టేట్ ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోండి, మా 33,000 ఎకరాల రైతుల సమస్య ఎంత పరిస్థితి తీసుకుంటారో చెప్పండి అని ఏక ఒక్క ఉద్యమం నడుపుకుంటే, తెలుగుదేశం ఉద్యమం లాగా నడుపుకున్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాలంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీకు ఇష్టం లేకపోవచ్చు, ఆయనే పరిష్కరించాలి. ఆయన ఒక పొలిటికల్ టార్గెట్ చేసేసిన తర్వాత ఆయన కూడా మిమ్మల్ని పొలిటికల్ టార్గెట్ చేస్తాడు, సులభమైపోయింది. కాబట్టి అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పటికైనా ఆలోచించుకొని అక్కడ రైతులు మీరు ఒక రాజకీయ ఉద్యమంగా కాకుండా రైతాంగ ఉద్యమం నడపండి, మీకు ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది. అయితే ఇక్కడ దీన్ని ఈ లావాదేవీల్ని మోసంగా కూడా పరిగణించలేము, 420 కింద కూడా ఇది రాదు, ఎందుకంటే అమ్మిన వాళ్ళు ఎటువంటి నష్టపోలేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మిన వాళ్ళు నష్టపోలేదు, వాళ్ళకి ముందు అనుకున్న ధరకే వాళ్ళు అమ్ముకున్నారు, కానీ కొన్నవారు లాభపడతారని తెలిసి ముందుగా కొనుగోలు చేయడం దాన్ని మోసం కింద పరిగణించలేమా? అప్పుడు అది ఐపీసీ 420 కింద రాదా అనేది కూడా ఒక అనుమానం. అంటే ఒకటి కొన్న వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కొన్నవాళ్ళు కదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ రోజున అధికార పార్టీకి అయితే సమాచారం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆడ ఒక రాజధాని అప్పుడు అమ్మినోడు తెలియదు, రైతు తెలియదు, వీళ్ళకి తెలుసు కాబట్టి కొన్నారు. ఈ ఆధారం ముందు రాజధాని వస్తే నీకేంటి తెలుసు, మనం కోసం చేస్తాం కదా, కోర్టు ముందు కూడా పోయినాడంటే ఇక రాజధాని వస్తుందని ఇప్పుడు నష్టపోయినా ఉంటే మీరు కూడా చెప్పాడు అంటారు, రికార్డు దొరికిపోతారు. అంటే వాళ్ళకి ఎట్లాంటి అవకాశం లేదు, వాళ్ళు రాజకీయ ఉద్యమం నడపాల్సిందే, వెనక నుంచి నడుపుకొని రాజధాని ఆడ పెట్టుకొని వాళ్ళు భూములు వ్యాపారాలు చేసుకోవాల్సింది తప్ప వాళ్ళకి ఏ స్కోపు ఉండేదానికి అవకాశం లేదు. అంటే భవిష్యత్తులో న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు రావని చెప్పి ముందే తెలుగుదేశం పార్టీ ఊహించి ఈ తరహా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిందని అనుకోవాలా? రెండో పాయింట్, న్యాయపరంగా ఇటువంటి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలియక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు బొక్కబోర్లా పడిందా ఈ అంశంలో ఎలా చూడాలి? రెండింటికి అంత పెద్ద అంశాలుగా చూడలేము కానీ, ఎందుకంటే ఇది అమరావతిలో మాత్రం ఉందా ఈ పేరు, నేను ముందు చెప్పాను మన్నవరం, ఇది ఇప్పుడు రేపు విశాఖపట్నంలో రాజధాని ఎక్కడ వస్తుందా, చుట్టుపక్కల అధికార పార్టీ కొనుండ్రా, కర్నూలులో హైకోర్టు ఎక్కడ వస్తుందో ముందే ఎంచుకుని కొనుండ్రా, ఎక్కడైనా సరే ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టు రూపొందిస్తా ఉంది అని ముందే వాళ్ళే ఏదో రూపొందిస్తారు, ఏ ప్లేస్ వాళ్ళే ఎంపిక చేస్తారు, కానీ దాని చుట్టూ కొన్ని భూములు కొనుక్కుంటారు. ఇది నేచురల్ గా రాజకీయాల్లో దాన్ని మనం సమర్థించడం కానీ అదొక వాస్తవం. అమరావతి రాజధాని పెద్ద క్యాపిటల్ గా వస్తుంది, పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరిగినాయి. రెండో విషయం, చంద్రబాబు గారు రాజధాని ఎంపిక చేసుకున్న పద్ధతి, చేసిన ప్రచారం, చెప్పిన ఓవర్ యాక్షన్ వల్ల
ఆడేదో అద్భుతాలు చేయబోతాడని ప్రపంచానికి చెప్పినాడు కదా, ఎందుకు చేస్తున్నాడంటే ఆయన ఆయన కులస్తులు ఉన్నారని. సహజంగా కృష్ణా గుంటూరు జిల్లాలో కమ్మాసి ఎక్కువ ఉన్నారు, దాని ఎవరు కాదంటారు. కానీ అమరావతి చుట్టూ భూములు కొన్నారు కాబట్టి కులం భూములు వ్యాపారం అని చంద్రబాబు గారు చేసిన అత్యుత్సాహం వైసీపీకి అడ్వాంటేజ్గా మారిపోయింది. కాబట్టి చంద్రబాబు గారు ఒక మాట చెప్పండి వంద చెప్తాడు కదా, దానివల్ల ప్రభుత్వం చాలా ఈజీగా ఎందుకు చేస్తున్నాడు అంటే వాళ్ళ కులం కోసం చేస్తున్నాడు ఆయన వ్యాపారం. ఇప్పుడు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నాడు అంటే వాళ్ళ ఆదాయం కోల్పోతుంది అని చెప్పడానికి ప్రభుత్వానికి ఒక ఎసులుబాటు లభించింది. అంతవరకే ప్రభుత్వం పరిమితం అంటే కోర్టులో ఇట్లాంటి సమస్య వచ్చిండేది కాదు. ప్రభుత్వం కేసు గడ పెడితే మరింత తెలుగుదేశాన్ని డిఫెండ్ చేయొచ్చు అని కొంచెం అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది, అది రివర్స్ అయింది. కానీ ఈ ఆరోపణలు అయితే అడిగిపోవు కదా. కాబట్టి తెలుగుదేశానికి ఒక అవకాశం, ఎస్ కోర్టు కొట్టేసిన తర్వాత ఇంకా మాట్లాడతారా అని చెప్పడానికి. బస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయే ఎసులుబాటు ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ఆరోపణలు చేయొచ్చు. 700 వైట్ కార్డులు, వైట్ కార్డు హోల్డర్లు ఎట్లా కొంటారు ఇన్ని భూములు, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జికి సంబంధించిన వ్యవహారం మనం చూసాము. ఇట్లాంటివన్నీ ఒకేసారిగా 100-200 ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక 2-3 నెలల మాత్రం కొన్ని 1000 ఎకరాలు ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని తర్వాత అక్కడ రాజధాని వచ్చింది కదా. కాబట్టి మేము దీనిపై లోతైన విచారణ జరుపుతాము, పర్మిట్ చేయండి అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోదని నేను అనుకోను. కాబట్టి వ్యక్తి మీద కేసు పెట్టినప్పుడు తప్పట్టచ్చు, కానీ విస్తృతంగా ఆధారాలు నిరూపించిన తర్వాత కేసులు పెట్టండి అని విచారణకు ఆదేశించే అవకాశం లేకపోలేదు కదా. అంటే రెండు విషయాల్లో ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే దానికి సంబంధించిన ఆధారాలను చూపించలేక ఇక్కడ ప్రభుత్వం విఫలమైంది. అదే టైంలో తెలుగుదేశం పార్టీ చేసిన అతి ప్రచారం, అమరావతికి సంబంధించి ఆయన చూపించిన సింగపూర్ గ్రాఫిక్స్ ఏమైతే ఉన్నాయో అవి గ్రాఫిక్స్ మాత్రమే, అంతకుమించి అక్కడ ఒరిగేది ఏమీ లేదు అని కూడా ప్రజల్ని నమ్మించలేక అక్కడ కూడా వైఫల్యం చెందుతుంది ఆ ప్రభుత్వం. ఎందుకంటే ఇంకా ఇన్ని రోజులు వాళ్ళు దీక్ష చేస్తున్నారంటే ఇంకా చంద్రబాబు గారు వస్తే ఇంతకుముందు చూపించినట్టు అవుద్దేమో, మళ్ళీ మా భూములు క్రియేట్ అవుద్దేమో, మళ్ళీ మేము కోటీశ్వర్లు అవుతామేమో అనే ఆలోచనలోనే అక్కడ ఉన్నారు తప్ప అది జరగనది అనేదైతే మాత్రం రైతులు నమ్ముతున్నట్టుగా కనిపించట్లేదు కదా. అలా చెప్పించడంలో కూడా వైఫల్యం చెందుతుందా ప్రభుత్వం, నేను అడిగేది అది. ప్రభుత్వం నాకు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉద్యమం 19 గ్రామాలకే పరిమితం అయింది. ఎవరైతే రాజధాని రైతు ఇచ్చారో వాళ్ళకి ఉద్యమం పరిమితం అయింది. అయితే మానసికంగా మాత్రం అక్కడ ఉండడం కరెక్టా రాష్ట్రం ఉంటుంది, సానుకూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉంటుంది. అది చిత్తూరు జిల్లాలో ఉంటుంది, గుంటూరు జిల్లాలో ఉంటుంది ఎక్కువ తక్కువతో. కాబట్టి దాన్ని ప్రభుత్వం అడ్రస్ చేయాలనుకుంటాం తప్ప ఆ 19 గ్రామాల రైతులు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో దానికి ఒక రాజకీయ ముద్రేసి అది ఒక రాజకీయ పార్టీ ఉద్యమం, అదొక ఆర్థిక ఉద్యమం, అది కుల ఉద్యమంగా ప్రభుత్వం చెప్పదలుచుకుంది. అయితే ప్రభుత్వం ఎందుకు చెప్పగలుగుతుంది అంటే అధికార పార్టీ వ్యవహార శైలి కానీ అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ నడక కానీ చూసినప్పుడు ప్రభుత్వ ఆరోపణలకు బలం చేకూర్చే పద్ధతిలో బిహేవ్ చేస్తారు. అందులో ప్రభుత్వ పని ఈజీ అయిపోతుంది. ప్రభుత్వం ఆ ప్రభు నేనైనప్పుడు వీళ్ళు కూడా అమరావతి రాజధాని జగన్మోహన్తో తాడో పేడో తేల్చుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది. అమరావతి రైతుల్లో ఒక ఆర్థిక పోరాటం, రైతాంగంలో మేము 33,000 ఎకరాలు ఇచ్చినాం, ఆ రోజు ల్యాండ్ బిల్లు ఎంత, ఈరోజు నా పరిస్థితి ఏందనే దానికి వస్తే కోర్టులు కూడా దానికి న్యాయం చేస్తాయి, ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు అట్లా మాట్లాడుతూ కుదరదు మొత్తం రాజధాని ఇక్కడే ఉండాలంటారు. ఇది రాజకీయ డిమాండ్, రాజధాని అక్కడే పూర్తిగా ఉండాలి, ఏ సైజు రాజధాని ఉండాలో కూడా వాళ్ళే చెప్తున్నారు. 13 జిల్లాలు 5 కోట్ల మంది జనాభా తరపున 19 మంది గ్రామాలు రాజధాని ఎట్లా ఉండాలి, ఏ సైజు ఉండాలి, ఎక్కడ ఉండాలో వాళ్ళే చెప్తే అది సాధ్యమవుతుందా, కోర్టుల ముందు నిలుస్తుందా, అది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ ఆర్థిక పోరాటం, వాళ్ళ భూమి పోరాటం వరకు ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి వస్తుంది, కోర్టు కూడా కన్విన్స్ అవుతుంది. కానీ రాజకీయ పోరాటం ఏదవుతుందో ఆ 19 గ్రామాలతో పాటు 13 జిల్లాలు కూడా ఉంటుందన్న విషయం వాళ్ళు గమనించాలి, ప్రభుత్వం దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తుంది చూడాలి. అంటే ఒకటి ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో ఇంకా క్లియర్ అయిపోయినట్టు, ఎందుకంటే సిఐడి ప్రొసీడింగ్స్ని కూడా రద్దు చేసిన నేపథ్యంలో ఇంకా ప్రభుత్వం చేయడానికి ఏమీ లేదేమో నాకు, నేను అనుకున్న దాన్ని బట్టి. అలాగే నెక్స్ట్ ప్రభుత్వం ముందున్న మరో స్టెప్ ఏంటి, రైతుల విషయంలో పిలిచి చర్చలకు పిలిచి ఈ డిమాండ్లు పరిష్కరించే విషయంలో ఒక కొలుకు తీసుకురావడానికి ఏం చేయాలి ప్రభుత్వం? లేదంటే ఇంకెలా వదిలేస్తే 400 రోజులు, రేపు పొద్దున్న 800 రోజులు, ఇంకా ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఆ ఉద్యమం దీక్షలో చేయాల్సిందేనా? అట్లా ఉండదు. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, 3 రాజధానులు గవర్నర్ ఆమోదం పొందాడు, చట్టబద్ధం అయింది, బట్ కోర్టులో స్టే ఇచ్చున్నారు. బహుశా నాకు తెలిసి 6 నెలల్లో అయిపోతుంది. ఇప్పుడు స్టే ఎక్కువ కాలం ఉండకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ 2020 మార్చి నెలలో అటో ఇటో తీర్పు ఇచ్చే అవకాశం ఉంది కోర్టు. కాబట్టి కోర్టు తీర్పు తర్వాత అమరావతి ఉద్యమం ఒక స్వభావం కూడా మారుతుంది. ఇప్పుడు కోర్టు తీర్పు 3 రాజధానులు చట్టబద్ధంగా లేదని కొట్టేసి లోపాలు ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ లోపాలను అధిగమించి మళ్ళీ ఒక చట్టం చేస్తుంది. అప్పటి వరకు మరింత రెట్టించిన ఉత్సాహంతో రైతులు ఉద్యమాలు చేస్తారు. అలా కాకుండా 3 రాజధానుల బిల్లుకు పార్లమెంట్ ఇది రాజకీయ నిర్ణయం, అమరావతి 33,000 ఎకరాల రైతులకు ఫ్లాట్లు ఇచ్చేయండి,
ఆడ ఒక రాజధాని పెట్టండి, వాళ్ళ భూమిని తొందరగా తీర్చండి అని చెప్పేసి అనుకోండి, రైతులు డిఫెన్స్ లో పడిపోతారు. ఎందుకంటే ప్రభుత్వం ఆ పని చేస్తా ఉంటుంది, 15 ఏళ్ళు టైం ఉంది, వాళ్ళు కౌలు ఇస్తారు, అక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఉంటుంది, ఆడ నగరాలు నడుస్తాయి, రోడ్లు వేస్తాము, ఈ ఇంకా 10 ఏళ్ళలో మేము ఫ్లాట్ ఇచ్చేస్తాం, అంతవరకు కౌలు ఇస్తాం అంటే ఆడి సమస్య పరిష్కారం అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం ఉద్యమం చేయాలి, కోర్టు కూడా కొట్టేసింది కాబట్టి ఇంకేదైనా అవకాశం సుప్రీంకోర్టు పోవచ్చు. ఇప్పుడు హైకోర్టు అలా ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు అది కోర్టులు ఇచ్చే అంతిమ తీర్పు ద్వారా అమరావతి ఉద్యమం యొక్క స్వభావం ఆధారపడి ఉంటుంది. మేము అలాంటి వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే కోర్టులు ఇది కొంత పరిమితి ఉంటుంది, కొంత టైం తీసుకుంటుంది తప్ప అంతిమ నిర్ణయం రాజకీయ నిర్ణయమే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదని వెనక్కి వస్తేనే అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఉంటుంది తప్ప ప్రభుత్వం పొలిటికల్ డెసిషన్ కానీ ఖచ్చితంగా తీసుకుంటే కోర్టులు ఆపలేవు. ఎందుకంటే ఇంకొక ముఖ్యమైన అంశం కూడా మీ ద్వారా తెలియజేయాలి, అమరావతి రైతులు చేస్తున్న డిమాండ్ లో ఒక డొల్లతరం ఏముందంటే కోర్టులు నిలవదు ఏంటంటే 1872 కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఉంటుంది భారతదేశంలో. ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులతో కానీ సంస్థలతో కానీ ఒప్పందం చేసుకునేటప్పుడు ఎలా పడితే ఆ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడానికి కూడా లేదు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, ప్రభుత్వంతో కానీ మేము ఒప్పందం చేసుకుంటే అని అనేసి ఎట్లాంటి అట్ట ఒప్పందం. ఇప్పుడు ఉదాహరణకు మీరు నాకు 10 లక్షలు ఇస్తారు, 2 రూపాయలు ఇంట్రెస్ట్ నేను సంతకం పెట్టే చెల్లుతుంది రేపు కోర్టుకి వెళ్తే, నా అవసరం కోసం 10 రూపాయలు కానీ నేను ఇస్తానంట సంతకం పెడతా, మీరు కోర్టులో ఏం చెప్తుందండి, మేము మీకే శిక్ష వేస్తుంది. ఎందుకంటే చట్టం విరుద్ధం అది, బట్ 2 రూపాయల వరకే కోర్టు గ్యారంటీ ఇస్తుంది. అట్లే కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక ఒప్పందం చేసుకునేటప్పుడు విస్తృతమైనటువంటి ప్రజలందరి సమస్య, ప్రజలందరి అంటే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మొత్తం యొక్క భవిష్యత్తుని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఒప్పందం చేసుకునే అధికార ప్రభుత్వం లేదు. బేసిక్ అది అంటే ఆ రాజధాని పెట్టాలని పెడతాము, మీ భూములు ఇవ్వండి అనేంత వరకు అవకాశం దాటి ఏ సైజు రాజధాని పెట్టాలి, ఎన్ని నగరాలు నిర్మించాలి, మీకు ఎకరాకి ఎన్ని కోట్ల ఆదాయం తెప్పిస్తాము, సింగపూర్ తహా అది బహుశా చట్టంలో ఉండదు, ఉన్నా కూడా 1872 యాక్ట్కి అది విరుద్ధం. కాబట్టి 1882 యాక్ట్కి లోబడి ఏవైతే అంశాలు ఉన్నాయో అంతవరకే కోర్టు జోక్యం చేసుకుంటుంది తప్ప పొలిటికల్ డిమాండ్, పొలిటికల్ సిస్టమ్ చేసే రాజధాని ఎక్కడ ఉండాలి, ఏ ప్రాంతంలో ఉండాలి, ఏ సెక్రటేరియట్ ఎక్కడ ఉండాలనే దాని పట్ల మాత్రం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అందుకే ప్రభుత్వం కూడా చిన్న తెలివిగా 3 రాజధానులు పెట్టింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే 3 రాజధానులు పొరబడకుండా 3 రాజధానులు పెట్టుకుని విశాఖపట్నం తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు కొట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాజధాని పెడతారని భూమి తీసుకున్నారు కాబట్టి అది చట్టం. కాబట్టి రాజధాని ఉంటుంది కదా, ఎందుకంటే అసెంబ్లీ ఉంటుందా అయితే హైకోర్టు ఉంటుంది అనేది సంబంధం లేదు ఒప్పందానికి. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా టెక్నికల్ గా వెళ్తాను, కోర్టు తీర్పుతో ఈ సమస్యకి ఒక ముగింపు వచ్చేదానికి అవకాశం ఉంది. సార్ ఫైనల్ గా చిన్న క్లారిటీ, ఈ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకునే ఈ పిటిషన్ దారులు వేసిన పిటిషన్ కోర్టు కొట్టేసింది కాబట్టి అంటే వేళ్ల వరకే ఊరట లభించింది అనుకోవాలా, ఈ ఇన్సైడ్ ట్రేడింగ్లో ఉన్న మిగిలిన వాళ్ళ కేసులకు సంబంధించి వాళ్ళకు కూడా ఇంకా ఈ కేసు ద్వారా ఊరట వచ్చేసింది అని అనుకోవచ్చా? జస్టిస్ రమణ గారు కూతురుకు సంబంధించి పిల్లలకు సంబంధించి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు కదా, గ్యాగ్ ఆర్డర్ని కోర్టు కొట్టేసింది కానీ స్టే ఇంకా కొనసాగుతా ఉంది. అది ఇప్పుడు సమస్య ఏంటంటే కోర్టు మీడియా చేసిన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇప్పుడు కొటేషన్ కేసు ఎక్స్ కోర్టుకి వెళ్ళాడు, నేను నా పైన సీఐడీ కేసు పెట్టింది పురుషోత్తం అనే నా పైన, నేను పలానా ఎక్స్ దగ్గర కొన్నాను, కొనిన అతను కేసు పెట్టలేదు, రిజిస్టర్ కేసు పెట్టకుండా ప్రభుత్వం కేసు పెట్టడం తప్పు కదా అని సెక్షన్ ఉదాహరించాడు, కోర్టు కొట్టేసింది. ఒక వ్యక్తి వేసే పిటిషన్ పైన కోర్టు కొట్టేసింది, ఆ వ్యక్తి పెట్టిన ఆరోపణలకి మీరు చెప్పిన సెక్షన్స్ సంబంధం లేదు కోర్టు కొట్టేసింది. కానీ దీని చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాలపైన ప్రభుత్వం అనుమానంతో చేసే ఎంక్వైరీలే ప్రభుత్వం కొట్టేయలేదు, మిగతా అన్ని కొట్టే దీనికి లింక్ అయిన అన్ని కేసులు కొట్టేసింది. కానీ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక సార్వజనీన విచారణ చేస్తాము, దానికి మా దగ్గర ఉన్న ఆధారాలు ఇవి, 700 వైట్ రేషన్ కార్డులు హోల్డర్స్ ఉన్నారు, ఇన్ని 1000 ఎకరాలు యూజ్ గా రిజిస్ట్రేషన్ జరిగే దీని వెనక మతలబు ఉందని మేము నిరూపిస్తాం, మాకు ఆధారమైన కోర్టుకి వెళ్తే జనరల్ గా ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అధికారం అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టు ఏం చెప్తుందో చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఆస్తులు కొనడం అనేది ఒక రాజ్యాంగ హక్కు, ఎవరైనా కొనుక్కోవచ్చు ఎవరైనా అమ్ముకోవచ్చు, ఇందులో మోసం ఉందా లేదా అనేది పరిగణలోకి తీసుకునే దానికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే కోర్టు తీర్పు అయితే ఇచ్చింది ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి. మరి చూద్దాం తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.